అందులోనే ఉంది కదండి ఆరో పేజీలో. ఆదికాండం 6వ పేజీలో తండ్రిని తాగించి తండ్రికి ద్రాక్షరసమునిచ్చి, సారా అంటే ఇప్పుడు సారాయి కళ్ళు, నేను ఇట్లా అంటాను వైన్ అంటున్నాను, వైన్ మత్తు పదార్థం. అది 6వ పేజీలో ఐ థింక్ ఇట్ ఈస్ 6th పేజీ ఆదికాండంలో 6వ పేజీలో ఉంది. అదే నేను చూపి ఇదేమిటి దీనికి మీరు ఏం చెప్తారు దీనికన్నా, అందులో చెప్పేందుకు ఏం లేదు, అది వాళ్ళ బైబిల్లో ఉన్న లైన్లే కదా. కానీ నేను ఇంతకుముందు ఒక సవాల్ చేశాను, డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టారు అని ఎవరైనా ప్రూవ్ చేస్తే నేను క్రిస్టియానిటీ పుచ్చుకుంటాను అని రండి అంటే ఎవరో 10 మంది మీ వీడియోలు పెట్టారు, మేము వస్తాం అని. మీ క్వాలిఫికేషన్ ఏమిటి అని అప్పుడు నాకు అనుమానం వచ్చింది. వాడు 3rd క్లాస్ ఫెయిల్డ్ ఒకడు, 10th క్లాస్ ఫెయిల్డ్ ఒకడు, ఇంగ్లీష్ రానుడు, ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు నేను కోట్ చేస్తాను అనుకోండి, దానికి వాళ్ళు జవాబు చెప్పాలి కదా. కాబట్టి ఇప్పుడు నేను ఒకటే కండిషన్ పెడుతున్నా, మీరు ఎవరన్నా రావచ్చు, నేను ఎంఏ పిహెచ్డి వాడు రావాలి. పిహెచ్డి లేకపోయినా కనీసం ఎంఏన్నా అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉండాలి, లేకపోతే ఎవరితో డిస్కస్ చేస్తాను నేను. పాయింట్ నెంబర్ 2, మధ్యవర్తి ఉండాలి. ఆ మధ్యవర్తి కూడా ఒకటి పిచ్చోడు ఉండకూడదు, కనీసం సుప్రీంకోర్టు జడ్జి లాంటి వాడు ఎవడన్నా ఉంటే అతను సరైన జడ్జిమెంట్, శివప్రసాద్ చెప్పిన తప్పు అనే జడ్జిమెంట్ ఇస్తాడు. ఇప్పటికీ మీరు గ్రామాలకు వెళ్తే అనేకమైన దేవాలయాల్లో పూజారులు నాన్ బ్రాహ్మిన్స్ ఉంటారు, దే ఆర్ నాట్ బ్రాహ్మిన్స్. యు గో టు విలేజెస్, ఆ గ్రామ దేవతల దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా నాన్ బ్రాహ్మిన్సే పూజారులు ఉంటారు. వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు మీరు వెళ్ళి అడగండి, ప్రతి గ్రామ దేవతకు కూడా నాన్ బ్రాహ్మిన్ పూజారిగా ఉంటాడు. ఈ పెద్ద టెంపుల్స్లో కూడా అందరూ బ్రాహ్మలు ఉండరు, కొందరు దంగమయ్యలు ఉంటారు, కొందరు సాతాని జీయర్లు ఉంటారు. కొన్ని కొన్ని టెంపుల్స్లోనే ఈ వీళ్ళు బ్రాహ్మిన్స్ ప్రీస్టులుగా ఉంటారు. ఎందుకుంటారంటే వీళ్ళు మొదటి నుంచి కొన్ని నియమనిష్టలతో, కఠోరమైనటువంటి జీవితంతో వీళ్ళు వేదాభ్యాసం చేశారు. వేదాభ్యాసం చేయకుండా, వీళ్ళు మంత్రాలు చదవకుండా అక్కడికి వచ్చి ఏం చదువుతారు? వాళ్ళకి వాళ్ళకి ఆచార వ్యవహారాలు ఉండాలి కదా. దయానంద సరస్వతి చేసిన పని అదే కదా. ఆర్య సమాజంలో ఏం చేశారు? అందరినీ కూర్చో, ముస్లింలు ఎవడొస్తే వాడు కూర్చో నేర్చుకోరా అన్నీ, వాళ్ళు నేర్చుకోకుండా పారిపోయారు. అందరినీ కూర్చోబెట్టి వేదాలు నేర్చుకోమన్నాడు. ఓం శం నోమిత్ర శం వరుణ ఇవాటి కూడా మన ఆర్య సమాజ సుల్తాన్ బజార్ వెళ్ళి చూడండి, వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళో తెలియదు, అందరూ నేర్చుకోవచ్చు. ఆడవాళ్ళు పూర్వం ఆడవాళ్ళు వేదాలు నేర్చుకునేవాళ్ళు కాదు. దయానంద సరస్వతి ఏం చేశారు? అందరూ నేర్చుకోవచ్చు ఈ విజ్ఞానం అని నేర్పించాడు. ఇంకొక మాట చెప్పాలి, మీరు బ్రాహ్మిన్స్ గురించి అడిగారు కాబట్టి నా ఉద్దేశంలో చెప్తున్నానండి. బ్రాహ్మానికల్ ఫెయిత్ ఇట్ ఈజ్ నాట్ ఏ క్యాస్ట్, ఇట్ ఈజ్ ఎ వర్క్. అంటే ఇది ఒక సమాజంలో ఒక సత్వగుణ స్వభావం కలిగిన వాడు ఎవడైనా బ్రాహ్మణుడే, రజోగుణ స్వభావం కలిగిన వాళ్ళందరూ క్షత్రియులు. అంటే రజస్ అంటే ఏమిటి? వాళ్ళకి యుద్ధాలు చేయాలనే కోరిక ఉంటుంది, శత్రువులను జయించాలనే కోరిక ఉంటుంది, దేశాన్ని రక్షించాలనే కోరిక ఉంటుంది. కాదు, దేశానికి రక్షణ కావాలి కదా. వాళ్ళు వారియర్సు, వాళ్ళు క్షత్రియులు, సత్వగుణ స్వభావంగా ఉండి సాధువులుగా జీవించేవాళ్ళు. ఆ మాటకు వస్తే ప్రాచీన కాలం నుంచి విదురుడు ఎవరు? దాసీపుత్రుడు. సత్యకామ జాబాలు ఎవడు? వేశ్యాపుత్రుడు. వీళ్ళు ఋషులు. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నది ఏమిటంటే, ఎవడైతే సాత్విక గుణ స్వభావం కలిగిన వాడై ఉంటాడో, ఎవడు సమాజానికి మార్గదర్శనం చేసేవాడై ఉంటాడో, ఎవడు వేదములు ఉపనిషత్తులు పురాణములు చదువుకొని ఆ జ్ఞానమును సమాజానికి పంచిపెట్టేవాడు ఎవడైతే ఉంటాడో, వాళ్లను పురోహితులు అనే పేరుతో పిలిచారు. అంటే ఇవాళ ఉద్యోగాలు లేవు కాబట్టి ఎవరో సత్యనారాయణ వ్రతం చేసేవాళ్ళని వాళ్ళని తీసుకొని వీళ్ళే బ్రాహ్మణులు అనే పేరుతో మనం పిలుస్తూ ఉన్నాము. కాబట్టి నేను చెబుతున్నది ఈ కులాల యొక్క ఆరిజిన్ ఎట్లా వచ్చింది. ఇందాక నేను చెప్పాను కాపు కమ్మారెడ్డి వీళ్ళు ఎట్లా వచ్చారు, వీళ్ళంతా రైతు కుటుంబాల నుంచి వచ్చారు. అత్యవసర పరిస్థితి వచ్చేసరికల్లా వాళ్ళందరూ కత్తి పట్టుకున్నారు. అంటే ఏమైనాడు? ఒక రెడ్డి శత్రుడే అయిపోయాడు.